Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు నన్నే కుప్పంలో ఇబ్బంది పెట్టారంటే మిగిలిన నియోజకవర్గాలు ఎలా ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీల సభ్యుల్లో చంద్రబాబు గారిని మించిన ఎదవ ఎవడు ఉండడు. ఈడే పెద్ద ఎదవ. ఆ పార్టీకి దరిద్రం శని అన్నీ కూడా చంద్రబాబు నాయుడే. ఆ పార్టీకి ఆ శనిగాడిని కనుక విరగడలు వేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. లేదు ఈ శనిగాడే పోటుగాడు అని చెప్పి డబ్బా మీడియా రాస్తుంది కాబట్టి ఈ శనిగాడినే పెట్టి ముందు పెట్టి నడుపుకుంటానంటే మాకేం అభ్యంతరం లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏ గతి పట్టిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ గతి ఈ శనిగాడే పట్టిస్తాడు. 175 నియోజకవర్గాలు అత్యంత పనికి మాలినటువంటి ఏ టు జెడ్ ఓడిపోయినటువంటి పనికి మాలినటువంటి చోట దద్దమ్మ చంద్రబాబు నాయుడు. ఆయన మించినటువంటి వేస్ట్ గడ్ ఆ పార్టీలు ఎవరు లేడన్నది నా ఉద్దేశం. ఇప్పుడు కుప్పం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళి మీరు అమ్ముడిపోయారు 1000 2000 కానీ చెబుతున్నాడు వాళ్ళకి. వాళ్ళు అమ్ముడిపోలేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. మళ్ళీ మామిడి పగలు కొడతారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో. ఇంకా చంద్రబాబు నాయుడు 2024 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక ఇంకా కుప్పం కూడా వెళ్ళకుండా ఇక్కడి నుంచి అమ్మనాభూతులు తిడతాడు కుప్పం ప్రజల్ని. వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు. అంతకుముందు ఇక్కడ తిట్టాడు కదా విజయవాడ గుంటూరులో. అట్లాగే కుప్పం ప్రజలకు సిగ్గు లేదు, శరం లేదు. ఓట్లకి డబ్బులకు ఓట్లు అమ్మేసుకుని జగన్ కేసేశారు. వాళ్ళకి విలువలు లేవు, అయ్యలేవు, ఇవి లేవని చెప్పి రేపు నుంచి తిడతాడు. ఎవరమ్మా చంద్రబాబు రౌడీజం చేస్తాడా? ఇక్కడ ఎవరైనా చేతులు కట్టుకుని కూర్చున్నాడు అంటే ఆయన రౌడీజం చేస్తా. రౌడీజం చేయటం అంటే బేరబేరమని ఏడుపుతాం అనుకుంటున్నారండి. రౌడీజం చేస్తాం అంటే చంద్రబాబు నాయుడు గుక్క పెట్టి ఆడటం అనుకున్నాడండి. లేకపోతే మామకు వెళ్ళి పోటీ పొడిచి పార్టీ నిన్ను ముఖ్యమంత్రి భావన దొంగలెత్తం అనుకున్నాడా? లేకపోతే భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయంగా సానుభూతి పొంది భార్యను కూడా రోడ్డు గీట్ చేయటం అనుకున్నాడు? ఏమనుకున్నాడు రౌడీజం చేయటం అంటే? చంద్రబాబు నాయుడు 1000 జన్మలెత్తిన పులి కాలేడు. చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది. ఆడు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకుంటాడు, ఆడని రౌడీజం చేస్తాడు. చంద్రబాబు నాయుడు పనికి మాలిన సుంట చవట దద్దమ్మ. చంద్రబాబు నాయుడు రౌడీజం అండి ఊరుకో. ఏమ్మా రామ్ గోపాల్ వర్మ గారికి కొడాలి నాని తెలవకపోవడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే చాలామందికి అసలు ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఉందని, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడని అసలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా తెలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఉంది, దానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని జస్ట్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇంకా నేను తెలవాలంటే చాలా టైం పడుతుంది, తెలుసుకుంటారు.